హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో పోస్టు చేయగలరు. వేదానికి సరైన అర్థం చెప్పి ప్రపంచానికి చాటిన మహనీయుడు రామానుజాచార్యుడు. ఆయన మరణించి 1000 సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఆ శరీరం భద్రపరిచి ఉండటం విశేషం. భారతదేశంలో హిందూ మతానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైంది. ప్రతి రాష్ట్రంలోనూ అబ్బురపరిచే ప్రఖ్యాత దేవాలయాలు మనకు కనిపిస్తాయి. వాటిలో తమిళనాడులోని తిరుచినపల్లికి ఆనుకుని ఉన్న ఉభయ కావేరీ నదుల మధ్య ఉన్న శ్రీరంగ పట్టణం కూడా ఒకటి. ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీరంగం ఆలయంలో విష్ణుమూర్తి స్వయంభూగా అవతరించినట్టు చెప్తారు. 7 ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకతలు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శ్రీ రామానుజాచార్యుల వారి దివ్య శరీరం. శ్రీ రామానుజాచార్యుల వారు పరమపదించి 1000 సంవత్సరాలు పైగా గడిచిన ఆయన శరీరాన్ని నేటికీ ఇక్కడ భద్రపరిచి ఉంచటం విశేషం. అయితే చాలామంది భక్తులకు దీని గురించి తెలియకపోవడం విచారకరం. కొందరు శ్రీరంగంలోని 4వ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినా అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని గుర్తించలేరు. పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చొని రామానుజులు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తుంది. ప్రతి ఏటా 2 సార్లు ఆయన కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో కర్పూరం కుంకుమ పువ్వును ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారు. అందువల్ల ఆయన శరీరం ఓ ఎర్రని వర్ణంలో విగ్రహంలా మెరుస్తూ కనిపిస్తుంది. అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్ళు గోర్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవడం వల్ల హారతి వెలుగులో ప్రకాశవంతంగా కనిపిస్తాయి. రామానుజాచార్యుల వారు 1017 సంవత్సరంలో చెన్నై పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ పెరంబుదూర్ అనే ఊర్లో జన్మించారు. దాదాపు 123 ఏళ్లు జీవించిన శ్రీ రామానుజాచార్యుల వారు విశిష్ట ద్వైత సిద్ధాంతం ప్రచారానికి ఎంతో కృషి చేశారు. ఆయన జీవితకాలంలో సగభాగం తమిళనాడులోని శ్రీరంగం కాంచీపురం క్షేత్రాల్లోనే గడిపారు. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహం విష్ణు రూపానిదా శివరూపానిదా అని వైష్ణవులకు శైవులకు మధ్య ఏర్పడిన వాదోపవాదాలకు రామానుజాచార్యుల వారు పరిష్కారాన్ని చూపించారు. తిరుమల స్వామివారి గర్భాలయంలో శంకుచక్రాలను ఉంచగా తెల్లవారి చూసేసరికి స్వామి వాటిని ధరించి కనిపించడంతో ఈ సమస్య పరిష్కృతమైంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య కైంకర్యాలను సేవలను కూడా రామానుజాచార్యులే నిర్ణయించారు. కొందరికే పరిమితమైన అష్టాక్షరి ముక్తి మంత్రాన్ని తిరుకొట్టియార్ ఆలయం గోపురంపైకి ఎక్కి అందరికీ వినిపించారు. ఈ మంత్రం బహిరంగంగా ప్రకటిస్తే నరకానికి వెళ్తారనే వాదనలను తోసిపుచ్చి తాను నరకానికి వెళ్లినా పర్వాలేదు, ఈ మంత్ర ఉపదేశం పొందిన వారికి ముక్తి లభిస్తే చాలని ఆయన భావించారు. ఇలా సమభావన సహజీవన సమతాభావాలను ఆయన ప్రతిపాదించారు. 11-12 శతాబ్దాల మధ్య రామానుజాచార్యులు శ్రీరంగంలోని శరీరాన్ని విడిచిపెట్టారు. అప్పటి నుండి ప్రత్యేక లేపనాలను ఆయన శరీరానికి అద్దె భద్రపరుస్తున్నారు. రామానుజాచార్యుల మాదిరిగానే 15వ శతాబ్దంలో మరణించిన సెయింట్ జేవియర్ పార్థివ దేహాన్ని కూడా గోవాలో ఒక చర్చిలో భద్రపరిచారు. ఆయనకు లభించినంత విశేషమైన ప్రచారం గాని గుర్తింపు గాని అంతకంటే ముందే శ్రీరంగంలో ఉన్న రామానుజాచార్యుల వారి యొక్క దివ్య దేహానికి మాత్రం లభించలేదు. మనలో చాలా మందికి ఈ విషయం తెలీదు. చాలా అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన రహస్యంగా ఇది మిగిలిపోయింది. కాబట్టి శ్రీరంగం వెళ్తే తప్పకుండా రామానుజాచార్యుల వారి పవిత్ర దేహాన్ని తప్పకుండా సందర్శించండి. ఇక తిరుమలలోని శ్రీవారి యొక్క నిత్య కైంకర్యాలను సేవలను నిర్ధారించింది కూడా ఆయనే. మంత్రం మోక్షం అందరిది అంటూ ఆలయ గోపురంపైకి ఎక్కి ద్వయమంత్రాన్ని ప్రకటించిన మహనీయుడు ఆయన. ఇలా చెప్తూ వెళ్తే కొందరికే పరిమితమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ పంచేందుకు జీవితాంతం కృషి చేశారు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టి 1000 సంవత్సరాలు అయినప్పటికీ
ఇప్పటికీ చెక్కు చెదరకుండా భద్రపరచబడింది. ఇది నిజంగా ఒక అద్భుతమని చెప్పవచ్చు. సాధారణంగా ఒక మనిషి మరణిస్తే ఆ శరీరం అనేది కొద్ది రోజులకే కుళ్ళిపోయి నశిస్తుంది. కానీ శ్రీ రామాంజచార్యుల వారి శరీరం మాత్రం జ్ఞానకాంతులతో ఇప్పటికీ వెలుగుపోతూ కనిపిస్తుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని మీరు చూడాలనుకుంటే తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగానికి వెళ్లాల్సిందే. అయితే సాధారణంగా ఈ ఆలయానికి వెళ్లే వారికి చాలా మందికి అక్కడ భగవత్ రామాంజుల వారి యొక్క శరీరం ఉందని తెలియదు. నాలుగో ప్రాకారంలో కుడిచేతి వైపు రామాంజుల ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని చాలా మంది భక్తులు దర్శించి వెళ్తారు, కానీ అక్కడ భద్రపరిచిన ఆయన శరీరాన్ని ఎవ్వరూ గుర్తించలేరు. కానీ తెలిసిన వారు మాత్రం అర్చకులను అభ్యర్థించి హారతి వెలుగులో రామాంజుల శరీరాన్ని చూసి తన్మయత్వాన్ని పొందుతారు. ఇక శ్రీరంగం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. వైవస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు ఆయన బ్రహ్మను గుర్చి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రీతి చెంది తాను ఆరాధిస్తున్న శ్రీరంగనాథుని ఇక్ష్వాకు మహారాజుకు ప్రసాదించాడు. ఆరాధన ఇక్ష్వాకు మహారాజు నుండి శ్రీరామచంద్రుని వరకు కొనసాగింది. శ్రీరాముడి పట్టాభిషేకం తర్వాత విభీషణుడు శ్రీరాముడి యొక్క వియోగాన్ని భరించలేక లంకకు మరలలేకపోయాడు. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు తన కుమారుగా శ్రీరంగనాథుని విభీషణుడికి ప్రసాదించాడు. విభీషణుడు సంతోషంతో లంకకు తిరిగి ప్రయాణమయ్యాడు. లంకకు ప్రయాణమైన విభీషణుడు శ్రీరంగనాథుడితో ఉభయ కావేరి మధ్య భాగంన చేరే సమయానికి సంధ్యావందనం అవుతుంది. విభీషణుడు స్వామిని అక్కడ ఉంచి సంధ్యావందనం చేసి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన విభీషణుడు శ్రీరంగనాథుడు ప్రణవాకార విమానంలో అక్కడే ప్రతిష్ఠితం కావడం చూసి విచారిస్తాడు. అప్పుడు శ్రీరంగనాథుడు విభీషణ్ణి ఊరడించి రాత్రి భాగంన శ్రీ విభీషణుని యొక్క విశేష పూజలు అందుకుంటానని అనుగ్రహించాడు. ఇక్కడ గర్భాలయంలో శయనించి ఉన్న మూర్తికి పెరియ పెరుమాల్ అని పేరు. ఇక శ్రీరంగం ప్రపంచంలోనే నిత్య పూజలు అందుకునే అతిపెద్ద వైష్ణవ దేవాలయం, అతిపెద్ద హిందూ దేవాలయంగా కూడా పేర్కోవచ్చు. శ్రీరంగనాథుడు రంగనాయకి అమ్మతో కొలువై ఉన్న వైష్ణవ దివ్యక్షేత్రం తమిళనాడులోని తిరుచిరపల్లిలో ఉంది. ఉభయ కావేరి నదుల మధ్య ఉన్న పట్టణం. శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. వైష్ణవ దివ్య దేశాల్లో అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు. ఈ ఆలయ ప్రదేశ వైశాల్యం 631,000 చదరపు మీటర్లు, 156 ఎకరాలు. ప్రపంచంలోనే అతిపెద్దదైన కంబోడియాలోని అంకార్వాట్ మందిరం శిథిలావస్థలో ఉంది. కనుక ప్రపంచంలో పూజాదికాలు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం ఇదేనని చెప్పవచ్చు. శ్రీరంగ ఆలయం 7 ప్రాకారాలతో 21 గోపురాలతో విరాజిల్లుతుంది. ఈ గోపురాన్ని రాజగోపురం అంటారు. దీని ఎత్తు 236 అడుగులు. ఆసియాలోనే అతిపెద్ద గోపురం. కావేరి నది తీరాన 3 ప్రసిద్ధ రంగనాథ ఆలయాలు ఉన్నాయి. 1. ఆదిరంగడు మైసూర్ సమీపంలోని శ్రీరంగ పట్టణంలోని రంగనాథస్వామి ఆలయం. 2. మధ్యరంగడు శివసముద్రంలోని రంగనాథస్వామి మందిరం. 3. అంత్యరంగడు శ్రీరంగంలోని రంగనాథస్వామి మందిరం. ఇక నెల్లూరు పట్టణంలో తల్పగిరి రంగనాథస్వామి ఆలయం కూడా ప్రసిద్ధ రంగనాథ ఆలయంగానే పేర్కొంటారు. ఆల్వార్లు కీర్తించిన 108 దివ్య దేశాల్లో శ్రీరంగం ప్రధానమైనది. 1. ప్రాకారంలో ద్వారపాలకులు, యాగశాల, విరజబావి మొదలైనవి ఉంటాయి. ఇక బంగారు స్తంభాలు గర్భాలయంలోని శ్రీరంగనాథుని ఎదుటగల బంగారు స్తంభాలను తిరుమనై తున్ అని పేరు. సౌందర్య సముద్రంలో పడి కొట్టుకుని పోవారిని నిలువరించు స్తంభాలుగా వీరిని పేర్కొంటారు. మకరం, కుంభం, మీనం, మేష మాసాలందు 4 బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అంటే సంవత్సరంలో 4 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. నిత్యం ఏదో ఉత్సవం, కళ్యాణం అనేది జరుగుతూనే ఉంటుంది ఈ ఆలయంలో. ఈ విధంగా శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయంతో పాటు 1000 సంవత్సరాల కిందట శ్రీ రామాంజచార్యుల వారి యొక్క దివ్య శరీరం కూడా భద్రపరిచి ఉండటంతో ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది. మీరు ఈ ఆలయాన్ని సందర్శిస్తే తప్పకుండా ఈ అద్భుతాలను చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.